శని హోమం అనేది అసలు ఎందుకు చేసుకోవాలి, ఎవరెవరు చేసుకోవాలి? ముఖ్యంగా నేను 12 రాశులు చేసుకోవాలని చెప్తాను, కానీ ఎక్కువగా ప్రాబ్లం ఉన్నది వీరికి, ఎవరికి? మకర రాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, కర్కాటక రాశి వారికి. ఈ 5 రాశులకు ఎక్కువగా ఉంటుంది. శని కుంభరాశి వారికి నడినెత్తి మీద కూర్చుంది, చివరి దశలో మకర రాశి వారు ఉన్నారు, మీనరాశి వారికి మొదలవుతుంది. ఇది అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి, అష్టమ శని కర్కాటక రాశి వారికి ఉంది. వీరు ప్రత్యేకంగా 100 to 200% చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే సంవత్సరాలు శనీశ్వరుని అనుగ్రహం కలిగి వారికి ఎలాంటి ఆపదలు రాకుండా శని భగవానుడు నియంత్రిస్తాడండి. ఎందుకంటే శనిని ఎప్పుడు పడితే అప్పుడు మనం హోమం చేస్తే ప్రసన్నుడు కాడు, కేవలం కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే. నేను అప్పుడే మీకు చెప్తున్నాను, ఈ శని హోమం చేయించుకోమని చెప్తున్నాను. కాబట్టి మే 4 తారీఖున శని హోమం జరిపించుకోండి. మీరు రానవసరం లేదు, మీ గోత్రనామాలు పంపించినట్టయితే శని హోమం జరిపించి ఆ వీడియో అనేది కూడా మీకు ప్రజెంట్ చేస్తాను. శని హోమం యొక్క ప్రాముఖ్యత, మే 4 తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. అవి ఆ విశిష్టత ఏంటంటే, శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1 తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4 తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి, గోవులకు అరటిపళ్ళు తినిపించాలి, నల్ల చీమలకు చక్కెర చల్లాలి, నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు, ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు, కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు, చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి, సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది, శత్రు వినాశనం జరుగుతుంది, వ్యాపారాల్లో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు, మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4 తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.